తొలి ఏకాదశి సందర్భంగా శ్రీరామ మందిరంలోని పాండురంగ స్వామికి అభిషేకం నిర్వహించిన వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణంలోని శ్రీరామ మందిరం దేవాలయంలో కొలువైన రుక్మిణి సమేత పాండురంగ స్వామికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర కాలనీలో గీతావాహిని ఆవరణలో 9 రోజుల పాటు నిర్వహించి గీతాపారాయణంలో భాగంగా 4వ రోజైన ఈ రోజు గీతాపారాయణంలో చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాలో ఒక సభ్యురాలు వికారాబాద్ మున్సిపల్కు చైర్పర్సన్ అయ్యి పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించడం గర్వంగా ఉంది అంటూ గీతావాహిని బృందం వారు చైర్పర్సన్ గారిని షాల్వా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతావాహిని అధ్యక్షురాలు కౌన్సిలర్ శ్రీదేవి, కౌన్సిలర్ స్వాతి రాజ్ కుమార్, గీతావాహిని బృందం, వెంకటేశ్వర ఆలయ బ్యాచ్ మరియు టీచర్స్ బ్యాచ్ మరియు నాగమణి, సునీత, లావణ్య, జయశ్రీ, విజయ, నీరజ, శిరీష, వరలక్ష్మి, అనురాధ, స్వాతి, ఝాన్సీ, రాణి, లక్ష్మి, అపర్ణ, జ్యోతి, మాధురి, సంజీవరాణి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.